రంగస్థలం పాటలు సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు, అలాగే అయింది. కానీ అందులో రంగమ్మ మంగమ్మ సాంగ్ మాత్రం ఎలాంటి రికార్డులను తిరగరాసింది అనేది ఇప్పుడు తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఈ పాట మొన్న మొన్న ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను సాధించి సంచలనం సృష్టించింది. అంటే ఏకంగా 10 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇక దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ అంటే దానికున్న గొప్పతనం ఏంటో మనం చెప్పక్కర్లేదు. ప్రతి పాట ఒక చార్ట్ బస్టర్. ఇక అందులో సుకుమార్ పిక్చరైజేషన్, రామ్ చరణ్ సమంతాల పర్ఫార్మెన్స్ తోడవడంతో రంగస్థలంలోని రంగమ్మ మంగమ్మ ఒక పెద్ద రికార్డ్నే సృష్టించేసింది. ఈ క్రెడిట్ అంతా కూడా రామ్ చరణ్కే చెందాలి అని అంటున్నారు నిర్మాతలు. ఎందుకంటే రామ్ చరణ్ ఆ క్యారెక్టర్కు ప్రాణం పోశాడు, అందువల్లే ఆ పాట కూడా అంత బాగా వచ్చింది. ఇక మొన్న మొన్న లహరి మ్యూజిక్ ద్వారా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ను యూట్యూబ్లో విడుదల చేయగా ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది. ఇందులో 2.8 లక్షల లైక్స్ వచ్చాయి. అతి తక్కువ సమయంలో ఇలా 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఏకైక చిత్రంగా రంగస్థలం నిలిచిపోయింది. దేవి ట్యూన్ తో పాటు చంద్రబోస్ క్యాచీ రిలీక్స్, ఎంఎం మానసి గానం, చరణ్ ఆట పట్టిస్తూ సమంత చేసిన అల్లరి ఈ పాటను ఈ రికార్డు స్థాయిలో నిలిపేసింది. రంగమ్మ మంగమ్మ పాట కాకుండా ఇప్పటి వరకు సింగిల్ యూట్యూబ్ ఛానల్ 100 మిలియన్ మార్క్ టచ్ చేసిన తెలుగు పాటలు రెండే రెండు ఉన్నాయి. అందులో సాహోరే బాహుబలి ఒకటి కాగా, ఇక రెండోది పిల్ల మెల్లగా మెల్లగా వచ్చిందే ఫిదాలోది. ఈ రెండు తప్ప ఇలాంటి రికార్డ్ అది ఇంత షార్ట్ టైంలో వేరే ఏ చిత్రంలోని పాట సాధించలేదు. సో రంగచలంలోని ఈ పాట ఈ రికార్డు కారణం రామ్ చరణే. సో రామ్ చరణ్కే ఈ క్రెడిట్ అంతా కూడా వెళుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.